ఇక సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భారీ వర్షం దంచుకొట్టింది. కోదాడలోని ఎర్రగుంట చెరువు నిండడంతో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలతో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హుజూర్ నగర్ పై వంతెన దగ్గర మురుగు కాల్వ పొంగిపొర్లుతోంది. భారీ వరదలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షానికి 2 బైక్లు ఆటో కొట్టుకుపోగా ఆటోలోని ప్రయాణికులను స్థానికులు కాపాడారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము చెప్పండి, సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భారీ వర్షం కారణంగా కొన్ని ప్లేసెస్ జలదిగ్బంధంలో చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా కూడా సమాచారం అందుతుంది. డీటెయిల్స్ ఏంటి? నాలుగు జిల్లా వ్యాప్తంగా కూడా వర్ష బీభత్సం కొనసాగుతుంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో కాలనీలన్నీ కూడా ఒక చెరువును తలపిస్తూ ఉన్నాయి. జల దిగ్బంధం చిక్కినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో వర్షపాతం ఎక్కువగా నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా కోదాడ హుజూర్నగర్ ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో శివారు కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. హుజూర్నగర్ పట్టణంలో అయితే వరద ప్రవాహానికి కార్లు బైకులు అన్నీ కూడా కొట్టుపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. భగత్ సింగ్ నగర్, అంబేద్కర్ నగర్ కాలనీలో ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. వాళ్ళ వంట సామాగ్రి అంతా కూడా నీటిలో తడిసి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హుజూర్నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో కూడా నీళ్లు వచ్చి చేరడంతో ఎక్కడికక్కడ కూడా అక్కడ రికార్డులన్నీ కూడా తడిసిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కోదాడ పట్టణం మొత్తం కూడా జల దిగ్బంధం చిక్కుకుందని చెప్పాలి. కోదాడ పట్టణంలో ఏ వీధి చూసినా, ఏ వాడ చూసినా కూడా మోకాళ్ళొత్తు నీళ్లతో కాలనీలన్నీ కూడా ఒక చెరువుల్ని కాలువని తలపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు. వాళ్ళు పాల ప్యాకెట్లు తెచ్చుకోవడానికి, నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మంచినీళ్ళకు సంబంధించి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కోదాడ చుట్టుపక్కల మొత్తం 5 చెరువులు ఉన్నాయి. ఈ భారీ వర్షాలకు చెరువులు నిండి ఆ ఉప్పొంగి పొంగి పొరుగుతుండటంతో ఆ చెరువుల నీరంతా కూడా పట్టణాన్ని ముంచెత్తింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన కూడా పెద్ద ఎత్తున వర్షపు నీరు పొంగి పొరుగుతుండటంతో జగ్గేపేట వద్ద, నందిగామ వద్ద రోడ్డు బ్లాక్ అయిపోయాయి. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి సంబంధించినటువంటి రాకపోకలు పూర్తిగా అంతరం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలో దిగారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేయడం జరిగింది. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ శరత్చంద్ర పవార్తో పాటు సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కూడా సమన్వయంతో ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా, వరద నీటిలో వాహనాలు చిక్కుకోకుండా ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు వయా నార్కెట్పల్లి, మిర్యాలగూడ, దామరచర్ల, గుంటూరు మీదుగా వెళ్లాల్సిందిగా ఇప్పటికే సూచరిక బోర్డులు పెట్టారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దింపినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక మఠంపల్లి మండల కేంద్రంలో రైల్వే ట్రాక్ పైనుంచి వరద నీరు వెళ్లడంతో రైల్వే ట్రాక్ నీళ్లలో తేలియాడుతుంది. అది మామూలుగా సిమెంట్ ఫ్యాక్టరీలకు ఏదైతే వ్యాగన్లు వేరేటువంటి రైల్వే ట్రాక్ కావడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. గూడ్స్ రైలు అన్నింటి కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి కూడా మఠంపల్లి మండలంలో ఉంది. చింతలపాలెం మండలం నెమ్మలపూరి అడ్లూరు గ్రామాల్లో అయితే ఊరంతా కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణం మనకు తలపిస్తూ ఉంది. 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఒక్కసారిగా రాత్రికి రాత్రే కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. రాత్రికి రాత్రే ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరినటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. 10 రోజుల్లో కురవాల్సినటువంటి వర్షం ఒక్క రాత్రిలోనే కురవడంతో ఎక్కడికక్కడ కూడా వాగులు, వంకలన్నీ కూడా పొంగిపొర్లి, నాలాలన్నీ కూడా పొంగిపొర్లి, ఇళ్లలోకి నీళ్లు వచ్చి నిత్యావసర వస్తువులను కూడా తరిచి నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు సూర్యాపేట సంబంధించినటువంటి జిల్లా ప్రజలు. ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా తిరుమలగిరి, అదేవిధంగా అరవపల్లి ప్రాంతాల్లో కూడా వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ కలవట్ల మీదుగా, రహదారిపైనగా ఈ వరదలన్నీ కూడా పారుతుండటంతో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు, వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక మూసీ నది గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి. ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది, పోటెత్తి ప్రవహిస్తూ ఉంది. పోచంపల్లి మండలం, అదేవిధంగా బీబీనగర్, ఒలిగొండ మండలంలో అయితే చాలా గ్రామాల మీదుగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. చాలా గ్రామాలను ముంచెత్తుతూ వెళ్తున్నటువంటి క్రమంలో చాలా రాకపోకలు అక్కడ అంతరాయం ఏర్పడింది. అక్కడ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రాచకొండ పోలీసులు వెంటనే రంగంలో దిగి బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడైతే మూసీ నది కలవట్ల మీదుగా వెళ్తూ ఉందో అక్కడ ఎలాంటి వాహనాలు నదిలోకి ఎవరు వెళ్లకుండా అక్కడ బారికేడ్స్ కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇక 3 జిల్లాల కలెక్టర్లు కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. నల్గొండ కలెక్టరేట్, సూర్యాపేట కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్కు సమాచారం అందిస్తే పునరావాస చర్యలు చేపడతామని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో
ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి నియోజకవర్గం. అక్కడ ఎమ్మటే ప్రభుత్వ ఆదేశాల మేరకు నెమలపురి, అడ్లూరు, చింతలపాలెం సంబంధించి, మఠంపల్లి మండలాలకు సంబంధించి కూడా కొన్ని గ్రామాల ప్రజల్ని సమీపంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి అక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారందరినీ కూడా అక్కడికి తరలించారు. గూడపురి, బుక్యాతండ గ్రామాల మధ్యలో కూడా రాకపోకలు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం పెద్దనెమల బిక్కమల గ్రామాల మధ్య కూడా పూర్తిగా రాకపోకలు అంతరాయం ఏర్పడింది. నూతనకల్, చిల్పకుంట్ల గ్రామాల మధ్య కూడా పూర్తిగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఇక్కడక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా ఉజనగర్ నియోజకవర్గం పైన ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పాలి. వర్ష బీభత్సం, వరద ఉరుగని కూడా ఉజనగర్ నియోజకవర్గాన్ని అతలకుతలం చేస్తున్నాయని చెప్పాలి. చెరువును తలపిస్తా ఉన్నాయి. దొండపడ గ్రామంలో అయితే గ్రామాల ప్రజలైతే రాత్రి అంతా కూడా బిక్కు బిక్కు అంటూ గడిపారు. జోరున వర్షం కురుస్తూ ఉంది. చూస్తుండగానే తమ కాలనీలన్నీ కూడా నీట మునిగా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. ఇళ్లన్నీ కూడా నీటి మధ్యలో ఇరుక్కోవడంతో అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు, వృద్ధులందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడా ప్రాణ నష్టం కానప్పటికి కూడా కొన్ని మేకలు కొట్టుకుపోయాయి. పశువులు కూడా చాలా గ్రామాల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. ఇక కృష్ణానది కూడా పోటెత్తి ప్రవహిస్తూ ఉంది. నాగార్జున సాగర్ నుండి 26 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదలవుతున్నటువంటి క్రమంలో లోతట్టు గ్రామాల ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. ప్రధానంగా మఠంపల్లి, పులిచింతల గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలైతే కృష్ణానది అంతా కూడా ఊళ్ళలోకి చొచ్చుకురావడంతో అక్కడ భయానకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్లలోకి నీరు చేరుతున్నాయి. మేలచెరు, వెంకటాపురం గ్రామాల మధ్య కూడా ప్రమాదకరంగా ఈ వరద నీరు అంతా కూడా ప్రవహిస్తూ ఉంది. రెడ్ అలర్ట్ ప్రకటించడం నేపథ్యంలో నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా ప్రజలు ఎంతగానో విలువిల్లాడుతూ ఉన్నారు. ఈ భారీ వర్షాలకు జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది. రహదారులన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉన్నాయి, కాలువలను తలపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఒక భయానకమైనటువంటి పరిస్థితి, ఒక దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు అక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి. మొత్తంగా సూర్యాపేట జిల్లా అతలకుతలం అవుతూ ఉంది, తడిసి ముద్దవుతూ ఉంది. 48 గంటలుగా ఎడతెరపు లేకుండా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. హుజనగర్ అంతా కూడా కొట్టుకుపోయినంత పరిస్థితి ఏర్పడింది. కోదాడ పట్టణం అయితే జల దిగ్బంధంలో చిక్కుకుంది. కాలనీలో ప్రజలు కొన్ని చోట్ల పడవలను వేసుకొని వారి యొక్క నిత్యావసర వస్తువులు తీసుకుంటున్న పరిస్థితులు కూడా మనం అక్కడ చూసాం. కొద్దిసేపట్లో అక్కడ కలెక్టర్ కూడా అక్కడ చేరుకొని అక్కడ పునరావాస చర్యలను కూడా పరీక్షించేస్తామని చెప్తున్నారు. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి మొత్తం కూడా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేయడం జరిగింది. ఎక్కడికక్కడ రహదారులన్నీ కూడా నీట మునిగి, కలవట్లన్నీ కూడా నీట మునిగి, చెరువులు, కుంటలు కూడా ఉప్పొంగిపోతూ, కాలువలన్నీ కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. కృష్ణా, మూసి నదులు అయితే ఉధృతంగా ప్రవహిస్తూ సమీప గ్రామాల ప్రజల్ని ఒక చిగురు టాకులాగా వణికేలాగా చేస్తూ ఉన్నాయి. మమత రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.